హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 5 లాక్స్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, లైసెన్సెస్ ఏం కావాలనేది టోటల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే బిజినెస్లో ఉన్నటువంటి మిషన్స్ ఏంటి అంటే, ఒకటి మాన్యువల్ మిషన్, రెండవది వచ్చేసి బాటిల్ ప్లాంట్ మిషన్ అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మాన్యువల్ మిషన్ అనమాట. ఇందులో సెకండ్ టైప్ వచ్చేసి బాటిల్ క్యాపింగ్ మిషన్ అని అంటారు. మొదటగా ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఒకసారి డెమో చూపిస్తాను, ఒకసారి చూడండి. మొదటగా ఏంటంటే ఈ మోటార్కి స్విచ్ అనేది రావడం జరుగుతుంది, దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. అలాగే మిషన్ స్విచ్ కూడా కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే టైమర్ అనేది ఉంటుంది, మనము సెకండ్స్ని సెట్ చేసుకోవాలి. ఆ సెకండ్స్ ద్వారా ఏంటి అంటే మనకి ఎంత ఎంఎల్ ఫిల్ చేయాలి, 50 ఎంఎల్ఆ, 100 ఎంఎల్ఆ, 125 ఎంఎల్ఆ, 150 ఎంఎల్ఆ అనేది ఇక్కడ టైమర్ అనేది ఉంటుంది అనమాట, దాన్ని మనము సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు అవుట్పుట్ అనమాట. పౌచెస్లో ఎలా ఫిల్ చేస్తారు అనేది హుస్నగర్ ఒకసారి చూపిస్తారు, ఒకసారి చూడండి. పౌచ్ని ఇలాగా మనం దీనికి ఇన్సర్ట్ అనేది చేయాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే చాలు, మనకి కూల్ డ్రింక్ అనేది దీంట్లో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఈ విధంగా చాలా అట్రాక్టివ్గా మీకు పౌచ్లో ఫిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే దీన్ని మనము సీలింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా పౌచెస్లో ఫిల్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బాటిల్స్లో ఏ విధంగా ఫిల్ చేసి క్యాపింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, జస్ట్ మనం ఇక్కడ ఇందాక పౌచెస్లో ఏ విధంగా అయితే ఫిల్ చేసామో అలా మెటీరియల్ని ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ క్యాప్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఈ క్యాప్ని తీసుకొని జస్ట్ ఇక్కడ ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ బాటిల్ని తీసుకొని జస్ట్ ఇక్కడ పెట్టేస్తే చాలు, ఆటోమేటిక్గా సీల్ అనేది అయిపోతుంది. ఒకసారి చూడండి, ఓపెన్ చేయడం కూడా చాలా కష్టం అనమాట, సీల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మరొకసారి నేను మీకు చూపిస్తాను. ఇలా తీసుకొని క్యాప్ అనేది జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏంటంటే క్రాష్గా పెట్టకూడదు, స్ట్రైట్గా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత జస్ట్ దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి ఇలాగా. ఈ విధంగా మనము వాటర్ బాటిల్స్ కావచ్చు, కూల్ డ్రింక్ బాటిల్స్ కావచ్చు, మొత్తం కూడా మనం ఫిల్ చేసి ఈ క్యాపింగ్ సిస్టంలో మనము క్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బాటిల్ క్యాపింగ్ సిస్టమ్ ద్వారా మీరు బాటిల్స్లో కూడా కూల్ డ్రింక్ని ఫిల్ చేసుకోవచ్చు, అలాగే వాటర్ బాటిల్స్లో కూడా వాటర్ని అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా పౌచెస్లోనే కాకుండా మనం బాటిల్స్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇదివరకంతా కూడా మనం సేల్ చేసినటువంటి మిషన్స్ అన్నీ కూడా మనము పౌచెస్లో ఫిల్లింగ్ అనేది చేసేవాళ్ళం. ఈ విధంగా పౌచెస్లో, ఇటువంటి పౌచెస్లో కూడా మనము ఫిల్ అనేది చేసేవాళ్ళము. ఇవి వచ్చేసి విత్ క్యాప్తో వచ్చేటటువంటి పౌచెస్ అనమాట, స్పౌట్ పౌచెస్ అంటారు. వీటిల్లో ఫిల్ చేసేవాళ్ళం, అలాగే ఇటువంటి వాటిల్లో ఫిల్ చేసి మనం సేల్ చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మనం బాటిల్స్లో కూడా ఫిల్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా బాటిల్ ప్లాంట్స్ ఎలా పెట్టాలంటే మీకు 1.5 లాక్ 2 లాక్స్లో అట్లా పెద్ద పెద్ద మిషనరీస్ అనేది ఉన్నాయి. ఇందులో చాలా తక్కువ ప్రైస్లోనే మీకు మిషన్ అనేది వస్తుంది. ఇది బాటిల్ క్యాపింగ్ మిషన్ అనమాట. దీంట్లో మనం బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలనే విషయానికి వస్తే, కూల్ డ్రింక్స్ మనకు వచ్చేసి మ్యాంగో, ఆరెంజ్, లిచ్చి, గోవా, పైనాపిల్, అలాగే జీరా సోడా, కోలా, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. కూల్ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలనేది కంప్లీట్గా కూడా మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 1 డే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇందులో కంప్లీట్గా కూల్ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే ఎక్కువ రోజులు రావడానికి మనం ప్రిజర్వేటివ్స్ ఎంత మిక్స్ చేయాలి, అలాగే తయారు చేసిన తర్వాత మనం ఈ మిషన్లో మనం ఎలా ఫిల్ చేసుకోవాలి, పౌచెస్లో అయితే ఏంటి, అలాగే బాటిల్ క్యాపింగ్ మిషన్లో బాటిల్స్ని ఎలా సీల్ చేయాలి అనేది ఓవరాల్గా మీకు ఆ ట్రైనింగ్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ముఖ్యంగా ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి FSSA లైసెన్స్ అనమాట. ఇది మా ఏజెంట్ ద్వారా మీకు అప్లై చేయిస్తాము. 15 డేస్ లోపల మీకు లైసెన్స్ రావడం అనేది జరుగుతుంది. సాఫ్ట్ డ్రింక్స్కి సంబంధించినటువంటి పౌచెస్లో ఫిల్ చేసేటటువంటి మిషన్ చూసింటారు. ఇది వచ్చేసి బాటిల్ క్యాపింగ్ మిషన్ అనమాట. సో ఈ విధంగా మీరు ఈ మిషన్ని పర్చేస్ చేసుకొని పౌచెస్తో పాటు బాటిల్స్ని ఫిల్ చేస్తూ మీరు బిజినెస్ని చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే, మనకి కేవలం కూల్ డ్రింక్ తయారు చేయడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి సుమారుగా 1100 రూపాయలు, అంటే 1100 రూపీస్ అనేది అవుతుంది. మార్కెట్లో కూల్ డ్రింక్ని పౌచెస్లో కానీ లేకపోతే బాటిల్లో కానీ ఫిల్ చేసి సేల్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా ఓవరాల్గా అమౌంట్ అనేది 2500 రూపీస్ అనేది వస్తుంది. అంటే మనకి 1400 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అది కూడా కేవలం పర్ డే 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు. అంటే 8 అవర్స్ వర్క్ చేస్తే మనకి పర్ డే సుమారుగా 10,000 రూపీస్ అబౌవ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ మనకు సుమారుగా 3 లాక్స్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అది ఒక కేవలం ఒక
సిటీలో మాత్రమే. ఓవరాల్గా మీరు డిస్ట్రిక్ట్ వైడ్గా బిజినెస్ని చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 5 lakhs to 10 lakh rupees అనేది మీకు ఈజీగా ఇన్కమ్ అనేది ఉంటుంది. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు ఏంటంటే ఇది సీజనల్ బిజినెస్ అనేది. సీజనల్ బిజినెస్ అయితే కాదు, కూల్ డ్రింక్ అనేది రెగ్యులర్గా డ్రింక్ చేస్తూ ఉంటారు, కాకపోతే వేసవి కాలంలో ఎక్కువగా డ్రింక్ అనేది చేస్తూ ఉంటారు. సమ్మర్ సీజన్లో కంటే కాస్త బిజినెస్ తక్కువ ఉంటుంది, కానీ అసలు బిజినెస్ లేకుండా పోవడం అనేది జరగదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది మిషన్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ వైజాగ్ దగ్గరలో ఉన్నటువంటి విజయనగరంకి ఈ మిషన్ వచ్చేసి హైదరాబాద్కి డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రెగ్యులర్గా మిషన్స్ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఈ బిజినెస్కి అవసరమైనటువంటి రా మెటీరియల్ అయినటువంటి కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మేమే సప్లై చేస్తాము. బాటిల్స్ పరంగా అయితే ఎక్కడ మీకు బాటిల్స్ దొరుకుతాయి అనేది కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచే మీరు బాటిల్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. పౌచెస్ మాత్రం అంటే 50 ml పౌచెస్, 100 ml, 125, 150, అలాగే 200లో విత్ క్యాప్తో స్పోర్ట్ పౌచ్ అంటారు, అవన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్తో పాటు మీరు సపరేట్గా ట్యాంక్ తీసుకోవాలి అని అనుకుంటే ఇది సపరేట్ కాస్ట్ అనేది అవుతుంది. ఈ ట్యాంక్స్ వచ్చేసి 2 ట్యాంక్స్ తీసుకుంటే మీకేంటంటే ఈ మిషన్లో ఫ్రంట్ సైడు ఒక ఫ్లేవర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు, ఇంకొక ట్యాంక్లో వచ్చేసి మరొక ఫ్లేవర్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ట్యాంక్లో నుంచే మీకు కూల్ డ్రింక్ అనేది మిషన్లోకి డెలివరీ అవుతుంది. మిషన్తో పాటు మీరు 2 ట్యాంకులు తీసుకొని 2 ఫ్లేవర్స్ ఎట్ ఏ టైం అనేది ఫిల్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈ ట్యాంక్స్ అనేది అడిషనల్ ఛార్జెస్ అన్నమాట. కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మీ లోకల్లో దొరికేటటువంటి మెజర్మెంట్స్ ఉన్నటువంటి బకెట్స్ లేదా ఏదైనా ట్యాంక్స్ అటువంటి వాటిలో మీరు ఫిల్ చేసి బిజినెస్ని అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకొని మంచి సక్సెస్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.